అందరికీ నమస్తే ప్రకృతి జీవితం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ యొక్క ప్రకృతి జీవితం ఈ యొక్క ఛానల్ అనేది ప్రకృతి ప్రేమికులకి ఒక మంచి ఛానల్ ఎందువల్ల అంటే ఇక్కడ అడవిలో ఉండే ఒక అద్భుతాలు కొత్త కొత్త విషయాలు అలాగే వనమూలికలు ఔషధ మొక్కలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి మానవాళికి ఎలా ఉపయోగపడతాయి అవన్నీ కూడా మన యొక్క ఛానల్లో నేను ఖచ్చితంగా వివరంగా చెప్తాను లొకేషన్కి వచ్చి మరి నేను వీడియోలు చేస్తున్నాను అవి ఎట్లా ఉంటాయి ఏంటిది ఒకసారి చూడండి ఇది మంచి నల్లమల ప్రాంతం ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు నేను అవకాశాన్ని బట్టి ఒక్కొక్క మొక్క ఒక మొక్క అన్నీ చెప్తాను ఒకసారి చూడండి ఇదంతా కూడా నల్లమల్ల అడవి ప్రాంతం ఈ యొక్క అడవి ప్రాంతంలో రకరకాల ఔషధ మొక్కలు అలాగే వనమూలికలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి నేను కొన్ని మొక్కల గురించి చెప్తూ ఉంటాను అవి మనకి దేనికి ఉపయోగపడతాయి అవన్నీ కూడా చెప్తూ ఉంటాను అయితే ఈరోజు మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది ఇది ప్రత్యేకించి అడవిలో ఏం కాదు మన ఇంటి చుట్టుపక్కల మన పొలాల్లో ఉంటుంది ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్తాను ఇది గ్యాస్ట్రిక్కి మంచి మొక్క గ్యాస్ట్రిక్కి అలాగే అలాగే మగవారికి వారికి పర్సనల్గా ఉండే ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి కూడా ఇది చాలా మంచి మొక్క ఇప్పుడు అది ఏంటి మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది కానీ అడవిలో నాకు కనిపించింది కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను అది ఏంటి చూపిస్తానండి ఇది మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది ప్రత్యేకించి అడుగులోనే కాదు మన పొలాల్లో ఉంటుంది దీని పేరు తంగెడు మొక్క చాలామందిని అడిగారు నేల తంగెడు ఇది ఒకటే నాని కాదు నేల తంగడి వేరు తంగెడు వేరు నేల తంగడు నేలకి ఒక అడుగు ఎత్తు లోపే ఉంటుంది ఎక్కువ పెరగదు నేలపైనే ఉంటుంది అది కానీ రెండు ఒకేలా ఉంటాయి ఇది తంగెడు తంగడు చాలా హైట్గా పెరుగుతుంది చూడండి ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు నేను చెప్తాను మీకు చెప్పానంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు అంటే గ్యాస్ట్రిక్ గనక కడుపులో మంట ఇవన్నీ గ్యాస్ట్రిక్ ఎన్ని రకాలు ఉన్నాయో ఈ సమస్యలు ఉన్నవారు ఈ యొక్క ఆకులు మీరు ఒక గుప్పెడు తీసుకోండి ఈ యొక్క ఆకుల్ని మీరు గుప్పెడు తీసుకోండి గుప్పెడు తీసుకున్న తర్వాత ఏదైనా ఆయుర్వేదానికి సంబంధించి ఎక్కువగా తినకూడదు తక్కువగా తినకూడదు ఎక్కువగా తిన్నా కూడా అది నష్టమే తక్కువగా తింటే అది పనిచేయదు కానీ గుప్పెడు ఒక దీన్ని ఒక మోతాదు అంటారు ఇక గుప్పెడు తీసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా వాటర్తో కడగండి ఏదైనా మన ప్రకృతి నుంచి ఏది తీసుకున్నా కూడా పూలు తీసుకున్నా కాయలు తీసుకున్నా ఆకులు తీసుకున్నా కాండం తీసుకున్నా చెట్టు వేర్లు తీసుకున్నా కూడా శుభ్రంగా వాటర్ వేసి కడగాలి ఎందువల్లంటే ప్రకృతిలో రకరకాల కీటకాలు అవి ఇవన్నీ తాగుతాయి కాబట్టి సేఫ్టీ కోసం శుభ్రంగా కడగాలి అలాగే ఈ యొక్క చెట్లు వద్దకు వచ్చేటప్పుడు మనం చాలా పరిశుభ్రంగా ఉండాలి తలస్నానం చేసి రావాలి ఎందువల్లంటే మనం రకరకాల మనుషులను తాగుతూ ఉంటాం ఇవి చాలా ప్రత్యక్షంగా దైవాలు ఇవి చెట్లు మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవాలు మనకి మేలు చేసేవి మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే పరిశుభ్రంగా వెళ్తామో అలాగే దైవం చెట్టు యొక్క మనకు దైవాలన్నమాట వీటి దగ్గరకు వచ్చే ముందు కూడా మనం పరిశుభ్రంగానే రావాలి ఇప్పుడు వచ్చిన తర్వాత గుప్పెడ ఆకులు తీసుకోవాలి గుప్పెడ ఆకులు ఈ గుప్పెడ ఆకుల్ని మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ యొక్క గ్లాస్ వాటర్ని వేడి చేసి అందులో ఈ యొక్క గుప్పెడ ఆకులు వేసి బాగా వేడి చేయాలి అప్పుడు ఆ గ్లాస్ కాస్త ఏమవుతుందంటే హాఫ్ గ్లాస్ అవుతుంది కొంచెం వేడైన తర్వాత ఇది గ్లాస్ హాఫ్ గ్లాస్ అయ్యింది అంటే అది కషాయం అవుతుంది ఇప్పుడు ఈ యొక్క కషాయాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగినట్లయితే పరగడపం తాగినట్లయితే గ్యాస్ట్రిక్కి సంబంధించిన కడుపులో మంటకు సంబంధించి ఏదైతే ఉందో అది ఎంత కూడా మనకి క్లియర్ అవుతుందనమాట కడుపులో మంట కడుపులో పూత ఇది ఏదైతే ఉందో అది ఎంత కూడా తొలగిపోతుంది దాని ద్వారా మలబద్ధకం ఏదైతే మనకు మలబద్ధకం ఉండి ఉందో అది కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంది ఇది ఒకటి తర్వాత ఈ యొక్క ఆకుల్ని తీసుకొని సేమ్ నేల తెంగడా ఆకు ఆకుల్ని ఎలా మనం గోళీలు చేసి తింటామో అలాగే దీన్ని కూడా ఈ యొక్క ఆకుల్ని బాగా రోట్లో వేసి దంచండి లేదా కల్వం తీసుకోండి లేదా గుండ్రాయితో నూరండి తప్ప మిక్సీల్లో వేయొద్దు చక్కగా వాడుకోండి దంచి ఈ యొక్క గోళీలు చేసి ఆ గోళీలని ప్రతిరోజు ఉదయాన్నే పరగడిపిన మూడు గోళీలు ఇందులో కొంచెం పసుపు వేయండి ఈ యొక్క ఆకుల్ని నూరి బాగా పేస్ట్లో చేసి కొంచెం పసుపు వేసి దాన్ని రౌండ్గా చేసుకొని పచ్చి అయిన సరే మూడు గోళీలు మింగేయచ్చు లేదా వీటిని మనం నీడలో ఆరబెట్టుకొని ప్రతిరోజు మూడు గోళీలు రెండు గోళీలు తాగి మింగినట్లయితే ప్రతిరోజు పరగడుపున గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గ్యాస్టిక్ ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే ఈ యొక్క పూలు ఉన్నాయి పూలు ఈ యొక్క పూలు తీసుకొని ఈ యొక్క పూలతో కషాయం చేసి మనం తాగినట్లయితే కషాయం తంగిడాకు పూల యొక్క కషాయం ఇది మగవారికి ప్రత్యేకంగా పనిచేస్తుంది అంటే మగవారు ఏదైతే ఆ యొక్క పనిలోకి వెళ్ళి అంటే వారు రాత్రి సమయంలో పర్సనల్గా వారి యొక్క జీవిత భాగస్వామితో చేసే పని ఇక ఈ యొక్క కషాయాన్ని తాగినట్లయితే వారు మనసులో ఎంత కోరిక అయితే ఉందో అంతవరకు ఈ యొక్క వారు చేయగలరు ఆ యొక్క పని చాలామంది మనసులో కోరిక చాలా ఉంటుంది కానీ తీరా అక్కడికి వెళ్తే వారు సరిగా చేయలేరు దీని ద్వారా వాళ్ళు ఎన్నో మందులు వాడతారు అలాగే ఎన్నో చేస్తారు ప్రయత్నాలు అలా విసిగి వేసారిపోయిన వారు ఒక్కసారి దీన్ని ప్రయత్నం చేయండి ఎలాంటి శ్రమ ఖర్చు లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు దీన్ని ప్రయత్నం చేయండి మంచిగా మీకైతే పనిచేస్తుంది అలాగే ఈ యొక్క ఇది తీసుకోండి చాలామంది భయపడతారు మొక్కలు దాకొస్తే భయపడతారు ప్రకృతిలో కొన్ని విషపూరితమైన మొక్కలు ఉండొచ్చు కానీ అన్నీ విషపూరితం కాదు దీని కాండం ఈ యొక్క కాండంతో మనం బ్రష్ చేసినట్లయితే చాలామంది భయపడతారు నేను చేసి చూపిస్తాను చూడండి ఈ రసం కూడా మింగొచ్చు ఒకరి ఒకరిగా ఉంటుంది ఇలాగా ఇలాగ ఏదైతే ఉందో దీంతో మనం బ్రష్ ప్రతిరోజు బ్రష్ చేసినట్లయితే అవకాశాన్ని బట్టి వారానికి ఒక్కసారి బ్రష్ చేయండి మీ నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అంటే నోటికి ఆ పళ్ళకు కానివ్వండి చిగుళ్ళు కానివ్వండి ఇవన్నీ చిగుళ్ళు రక్తం కారణం ఇవన్నీ అలాగే వంటికి సంబంధించిన ఇవన్నీ కూడా తొలగిపోతాయి చాలా ఇది బ్రష్ చేసిన పది నిమిషాలకే నోరు ఒకర ఒకరుగా బాగుంటుంది చెడు స్మెల్ అంతా కూడా తొలగిపోతుంది ఒకరి ఒకరిగా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ప్రయత్నం చేయండి భయపడాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే చాలామంది మీరు చేశారా మీరు చూసారా అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఏంటంటే వారికి అవంతే కానీ మీకు అర్థం కావటం కోసం నేను చేర్చున్నాను దీని అయితే మీరు చేయండి చాలా చాలా అద్భుతంగా దంతాలు కూడా పనిచేస్తుంది ఇంకా ఈ యొక్క చెట్టు మనకి సంక్రాంతి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహం కోసం చాలామంది దీన్ని గొబ్బెమ్మలు పెట్టేసి ఇంటి ముందు పెడుతుంటారు అలాగే మరొకటి ఏంటంటే కోడి పొదగాలి అంటే ఈ యొక్క ఆకుల్ని తీసి పెడతారు ఈ యొక్క ఆకులు వెచ్చదనానికి బాగుంటాయని చెప్పి కూడా మన పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు ఇక ఈ చెట్టు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి చూడండి ఇక ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి భవిష్యత్తులో మన ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ చాలా అందిస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే